తెలుసు. దేనికి అడ్డుకుంటావు, 55,000 కుటుంబాలకు క్యాపిటల్లో మేము ఇండ్లు ఇస్తామంటే అందరికీ ఎవరికి ఇస్తాం, మామూలుగా ప్రభుత్వం ఇచ్చే ఇండ్లు పేదలకు ఇస్తాం. ఆ పేదలకు ఇండ్లన్నీ అడ్డుకునే విధంగా కోర్టులో కేసు వేయడం, ఇది ఇవ్వకూడదు, ఉగాది నాడు 25 తేదీ ఇవ్వకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించడం, ఇవన్నీ ఎవరు చేపిస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. కేవలం చంద్రబాబు నాయుడే చేపిస్తూ ఉన్నాడు. ఎన్నికలు కూడా జరగకుండా అడ్డుకోవాలని కూడా ఆయన సుప్రీంకోర్టు దాకా ప్రయత్నం చేశారు. ఎన్నికల పిటిషన్ హైకోర్టులో వేసిన వ్యక్తిని కూడా మీరు చూశారు, మీడియా అంతా కూడా అనేక పర్యాయాలు చూపించింది. మరి ఆ విధంగా అనేక కుట్రలు కుతంత్రాలు వీటితో పుట్టిన చంద్రబాబు ఆయన ఈరోజు అదేవిధంగా ఈ పత్రికల్లో రాసినాయని చూపించి మనకు ఒక మంచి నిబద్ధత గల అధికారి బాబురావు నాయుడు అని చెప్పి ఐఏఎస్ అతన్ని మనకి ఎన్నికల పరిశీలకుడిగా వేస్తే అతన్ని మార్చి ఈయనకు తాబేదారు. ఈ జిల్లాలో పనిచేశాడు, మీడియా వాళ్ళకు తెలుసు, మీకు చెడ్డ చేసింటాడు, ఆయన కింద అధికారులకు చెడ్డ చేసింటాడు, శాసనసభ్యులకు చెడ్డ చేసింటాడు, ఎవరిని లెక్క పెట్టే తెలియదు. సిద్ధార్థ జైన్ అనే వ్యక్తి చంద్రబాబుకు నీడగా ఉండేవాడు. చంద్రబాబు మనిషిగా నిలుచుకోమంటే ఆయన నీడ సిద్ధార్థ జైన్. ఇలాంటి వ్యక్తిని ఇక్కడ వేయడం, ఈ పత్రికల్లో వచ్చిన వార్తలు కూర్చొని ఆయన రిపోర్ట్లు రాయడం, వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం, ఎప్పుడైనా మనం చూసామా ఇంత నీతివంతమైన పాలన? చాలా సమర్థవంతంగా ఎలక్షన్ కమిషను ఎన్నికలు నిర్వహించేదానికి ఈ సిద్ధార్థ జైన్ వేసింది. అంటే చంద్రబాబు నాయుడు కోసం ఎంత ప్రాకులాడాలో అంత ప్రాకులాడుతూ ఉన్నాడు ఈ రమేష్ కుమార్ గారు. మరి పర్వాలేదు, ఏమైనా అవకతవకలు జరిగాయా? జరిగింటే ఎన్ని కేసులు పెట్టారు? రాజీలు అయ్యేది కూడా అవకతవకలు జరిగినట్లా? ప్రభుత్వం ఎందుకు జీవో ఇచ్చింది? రాజీలు కావాలా? రాజీలు అయ్యి కక్షలు కార్పణ్యాలు గ్రామాలలో ఉండకూడదని చెప్పి ఎందుకు ఇంత డబ్బులు మేము ఇస్తా ఉన్నాము రాజీ అయిన గ్రామాలకంతా ఆలోచన చేయడం లేదు? మరి ఆయనకు నా మీద చాలా కోపం, తీవ్రమైన కోపం చంద్రబాబు నాయుడికి. నేను ఒకవేళ ఆయన తినేసే శక్తి ఉంటే నన్ను అట్లకి తినే మింగేస్తాడు ఇప్పుడే. మరి అలాంటి వ్యక్తి దేనికి నీ నా మీద కోపం? నీతివంతంగా పాలన చేస్తూ ఉన్నామనా? మీ అవకతవకలన్నీ బయట పెట్టాము మైనింగ్లో అనా? లేదా మీ బిల్లులు నీరు చెట్టు కింద నిలిపేశామనా? ఉపాధి హామీ కింద నిలిపేశామనా? 1,000 కోట్లు దోచేశారు, 4,000 కోట్లు ఇచ్చేస్తావు నువ్వు నూరి చెట్టు కింద, ఆ పనులన్నీ కూడా ఉపాధి హామీలో చేసినవే, మరి అన్నీ నిలబెట్టరా? వాటికి విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం, ఎంక్వైరీ మీద నిలబెట్టాం. మరి 2.5 కోట్లు ఉపాధి హామీలో నిలిచిపోయాయి, 1,180 కోట్లు నీరు చెట్లు నిలిచిపోయాయి. అదేవిధంగా మైనింగ్లో అనేక అక్రమాలు జరిగాయి, మీరు చూస్తూ ఉన్నారు. సిబిఐకి కూడా ఇచ్చాము కేసు గుంటూరులో ఎరపతినేనిది. మరి ఆ విధంగా అనేక పుంకాను పుంకాలుగా అవినీతి అంతా కూడా బయట వస్తా ఉంది. మీరు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నాం, దాన్ని కూడా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అందరికీ ప్రజలకు అందించే విధంగా అనేక చర్యలు మేము తీసుకుంటామంటే దానికి అనేక రకాలు అడ్డుకున్నాడు. మరి ఇవన్నీ నేను చేశానని చెప్పి నా ద్వారా జరిగాయని చెప్పి మరి ఆయనకు చాలా కోపం. మరి కోపం ఏదైనా ఈ అన్నిటికంటే ఒక ఎత్తైతే కుప్పంలో ఆయన నిర్వీర్యం అయిపోతూ ఉన్నాడు. రామచంద్రారెడ్డి వల్లే జరుగుతుందనే కోపం ఇంకొక వైపు. మరి ఇలాంటి మనిషి నన్ను చెత్త మంత్రి ఏదో కేసు అంట, ఏది దిశ కేసు నా మీద పెట్టాలంట, అది ఇప్పుడే ఆ బండారం కూడా బయట పెడతాను మీకు. మరి ఈరోజు చూస్తే నువ్వేమో మీ మామకు మోసం చేసి కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నావు, ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా కూడా. ఇంకొక ఆయనేమో రాజశేఖర రెడ్డి గారు పైకి తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి ద్రోహం చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన వాళ్ళ కుటుంబానికి చేరాని చెడ్డ చేశాడు. మరి ఇద్దరు కుట్రదారులను చూసి ఈ చిత్తూరు జిల్లా అంటేనే అమ్మో మీది చిత్తూరు జిల్లానా, బా మీరు చాలా కుట్రదారులు అండి అని చెప్పి మీ ఇద్దరి వల్ల ఈ జిల్లాలో ఉన్న మాలాంటి నిబద్ధత గల నాయకులను కూడా అనుకునే పరిస్థితి మీరు కల్పించారు. మీరిద్దరు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తులే కాకుండా సమాజానికి చిత్తూరు జిల్లాను ఒక విలువలేని జిల్లాగా చూపించే ప్రక్రియ మీ ద్వారా జరుగుతూ ఉంది. మరి ఈ సిద్ధార్థ జైన్కి ఇచ్చిన ఆర్డర్ మనకేమో బాబురావు నాయుడు ఉంటే మళ్ళీ తిరిగి కర్నూలు కేసి సిద్ధార్థ జైన్ను చిత్తూరు తెచ్చారు. ఎందుకు? కేవలం చంద్రబాబు ఏం చెప్తాడో అది రాయడానికి, ఆ రిపోర్ట్లు రాయడానికి. ఈ విధంగా ఆ రిపోర్ట్లన్నీ కూడా రాస్తే వాటికి పోలీసుల మీద
నిబద్ధతగా పనిచేసే పోలీసుల మీద, నిబద్ధతగా పనిచేసే అధికారుల మీద చర్యలు తీసుకోవడం. ఇదే సిద్ధార్థ జయన్కు జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు ఈ భరత్ నారాయణ గుప్తా, ఇప్పుడున్న కలెక్టరు. మరి మీ పర్సనల్ వైరాలు, నువ్వు ఆ రోజు ఎంత హెరాస్ చేసావో ఆఫీసర్లను, నువ్వు ఒరే అనే కలెక్టర్లు కూడా మనం చూసామా, అందరినీ అధికారులంతా కూడా ఒరే అని, వయసు మళ్ళిన వారిని కూడా ఒరే అని సీనియర్లందరినీ కూడా పిలిచిన వ్యక్తి సిద్ధార్థ జయన్. ఇతనికి కేవలం కళ్ళు కనపడకుండా ఒక ముక్కుసూటిగా చంద్రబాబు ఏం చెప్తే అది చేసే వ్యక్తికి తప్ప నీతివంతమైన ట్రాన్స్పరెన్సీ పరిపాలన ఇచ్చే వ్యక్తి కాదు. ఇలాంటి వాడిని మా జిల్లాకు అబ్జర్వర్గా తెచ్చావు. మీ పత్రికలు రాస్తాయి ఇలా కూడా గెలవచ్చు, ఇలా కూడా గెలవచ్చు, ఎలా కూడా గెలవచ్చు. ఎప్పుడైనా గెలిచాడా చంద్రబాబు నాయుడు? నేను ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత పుంగనూరు ఎప్పుడైనా నువ్వు గెలిచావా అని అడుగుతున్నాను. మరి గెలవలేవు, కుట్రపూరితంగా వ్యవహారం చేయాలా, మాకు చెడ్డ పేరు వచ్చే విధంగా నువ్వు రాష్ట్ర ప్రజలు చూపించాలా, ఇది నీ పద్ధతి. మరి ఏమేమో ఇక్కడ నామినేషన్ వేస్తామంది ఈమె క్యాండిడేట్, ఈ ముస్లిం అమ్మాయి క్యాండిడేట్ నామినేషన్ వేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేస్తే, నామినేషన్ వేసే దానికి ప్రపోజర్లు ఈ విజయలక్ష్మి రామయ్య ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. వీళ్ళ నేపథ్యం బయట వచ్చి ఇక్కడ ఉన్న వారందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలే, మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఇది ఈనాడుకు కానీ ఆంధ్రజ్యోతికి కానీ కనపడదు. వాళ్ళు ఎవడు ఏం చేసినా కూడా మా మీదే రాస్తారు. వీళ్ళు ఆమె యాక్షన్ చేస్తామంది ఏదో కిరసనాలు పోసుకుంటామన్నా అని చెప్పి కూల్ డ్రింక్ పోసుకుంటా వాడు నవ్వుతామన్నాడు భర్త. ఈ వ్యక్తి రామయ్య అని చెప్పి మా సదుం గ్రామానికి సంబంధించిన వాడు. ఈ విజయలక్ష్మి కూడా మా గ్రామానికి సంబంధించిందే. ఆమె రెడ్డి కులస్తురాలు, ఈయన ఎస్సీ కులస్తుడు. ఆయన ఆమెను పెళ్లి చేసుకొని పుంగనూరుకు పారిపోయాడు. పుంగనూరులో ఉంటూ మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక ప్లాన్ ప్రకారం కూల్ డ్రింక్ పోపించి నామినేషన్ వేసి వచ్చిన తర్వాత, నామినేషన్ వేసిన వ్యక్తి కూడా ఇక్కడే ఉంది, వచ్చిన తర్వాత ఇది చేసి దీని మీద పెద్ద రాద్ధాంతం, దీన్ని పెట్టుకొని వీడియోస్ చూపించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు మీరంతా కూడా విన్నారు. అదేవిధంగా ఈనాడులో రాశారు ప్రజాస్వామ్యానికి పునాది రాయిని రాయి పెట్టుకో అంటే. ఈ రాయి పెట్టుకోండేవాడు ఎవరు? ఈ అబ్బాయే. ఇతని పేరు